సో మొత్తానికి గద్దర్ అంతిమ యాత్ర ముగిసిపోయింది. గద్దర్ అన్న పార్థివ దేహం కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. నిన్న సాయంత్రం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయిపోయినాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రజలు అభిమానులు ఆయనను కడసారిగా చూసేందుకు తరలి వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఏది ఆయన పార్థివ దేహాన్ని తీసుకొస్తున్నటువంటి సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ గారు కూడా అదే క్షణంలో గుండెపోటుకు గురై మరణించడం జరిగింది. ఒకదాని వెనుక ఒకటి మరో విషాద వార్తలు తెలంగాణలో కదలాడుతూ ఉన్నాయి. అక్కడ గద్దర్ మరణం అన్ని పార్టీల, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు అన్ని సంఘాల ప్రజలు ఆయన కోసం తరలి వచ్చినాయి. ఒక గద్దర్ మరణం ఒక ఐక్యతను దాటే విధంగా అక్కడ కనిపించింది. సో తెలంగాణ సమాజం ఇంత ఇంత ఐక్యతతో ఉంటే ఎంత బాగుండు అనేటువంటి ఒక వాతావరణం కనిపించింది. ఏదేమైనప్పటికీ గద్దరన్న తన చివరి గడియల్లో తనకు నిజంగా ముందే తెలుసో ఏమో, ఇక నేను మూగబోతున్నాను అని ముందే తెలిసేమో, గద్దరన్న తన చావు పైన అంటే తన మరణం పైన, తను మరణించిన తర్వాత ఏం జరగబోతుంది అనేది పాట గద్దరన్ననే రాసుకొని గద్దరన్ననే పాడినటువంటి ఆ పాట నిజంగా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ దాన్ని భర్తీ చేసేవాళ్ళు ఎవరు అనేటువంటి ఒక ఆవేదన కలుగుతూ ఉంది. నిన్న V6 ఛానల్లో ఆ దాన్ని ప్లే చేసినారు. ఆ పాటను కొద్దిగా మీకు కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది గద్దరన్న తన మరణం కంటే ముందు మరి ఎట్లా ఊహించిండో తెలియదు, కానీ నేను మరణించిన తర్వాత ఈ పాట, ఈ పాటనే నా ప్రశ్న అనుకున్నాడు. దానికోసం నా మూగబోయిన గొంతులో ఎవరు అక్షరాలు పలుకుతారు, జీవాత్మ ఎవరు, ఇవన్నీ పదాలు కూర్చి నా చేతి కర్రతో కర్రసాం ఎవరు చేస్తారు, నా గోషి గొంగడి ఎవరు చుట్టుకుంటారు అనేటువంటి అనేక ప్రశ్నావళి సమాజం మీదకి వదిలిపెట్టిండు. అది నిజంగా పాటలకు కనిపించిన వాట్ నెక్స్ట్ అనేటువంటి ఒక పరిణామాన్ని ప్రజల ముందు ఉంచిపోయింది. కాబట్టి గద్దరన్న ఆయన నిజంగా ఇన్ సుదీర్ఘకాలం పాటు తన జీవితాన్నంతా ప్రజా ఉద్యమాలకు త్యాగం చేసినటువంటి మహానాయకుడు, గొప్ప నేత, గొప్ప ఉద్యమకారుడు. ఆయన పాటలు నిన్న దాదాపుగా అందరి మొబైల్లో ఈ వ్యవహారం జరిగింది. ఇంకా మీడియా కూడా ముఖ్యంగా V6 ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే కంటిన్యూస్గా గద్దరన్నకు సంబంధించినటువంటి వార్తలతో పాటు వీడియోలను ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ ముందుకు తీసుకుపోయింది. మిగతా మీడియా కూడా చాలా స్పేస్ని ఇచ్చినాయి. ఒక ఈనాడు కొద్దిగా పట్టించుకున్నట్టుంది, కానీ మిగతా పత్రికలు అయితే చాలా స్పేస్ని కల్పించినాయి. గద్దరన్న అంతిమ యాత్ర అది అందని శోకయాత్రగా మారిపోయింది ప్రజలకి. గద్దరన్న కుటుంబం, మిగతా కుటుంబం సంతోషంగా బ్రతకాలని మనం అందరం కోరుకుందాం. ఇక అయితే ఇక్కడ దీంట్లో కొంత ఆంధ్రజ్యోతి పత్రికలో ఒకటి కనిపిస్తూ ఉంది, హక్కున చేర్చుకున్న కాంగ్రెస్ అనివార్యంగా బీఆర్ఎస్ అనేటువంటి ఒక వార్త వచ్చింది. అసలు ఏంది ఆ టాపిక్, ఏంది వాటి వివరాలు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. అయితే